స్టార్స్. చాలామంది లేడీస్ ఇప్పుడు జాబ్ చేయడానికి ఇష్టపడుతున్నారండి. కారణాలు ఏంటి? ఇప్పుడు ఇంట్లో వంట పని, ఇంటి పని, పిల్లల పని అన్నీ చూసుకొని కూడా జాబ్ చేయడం అనేది చాలా కష్టమైందే, అయినా ఇష్టంగా చేస్తున్నాం. ఎందుకని? నంబర్ వన్, మనం ఆర్థికంగా స్థిరపడాలని, మనకు కూడా ఎంతో కొంత ఆర్థిక స్వేచ్ఛ ఉంటుందని, మనం ఫ్యామిలీ ఒక సోషల్ స్టేటస్ మెయింటైన్ అవుతుందని, మనకు కూడా సోషల్ సెక్యూరిటీ ఉంటుందని కదా. మరి ఇవన్నీ కనుక మనం రీచ్ అయితే జాబ్ చేసిన తర్వాత వెల్ అండ్ గుడ్, ఈ టాపిక్ అసలు వినాల్సిన అవసరమే లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసినప్పటికీ చాలామంది ఫైనాన్షియల్గా ఇంబ్యాలెన్స్ అవుతున్నారు. కాబట్టి అటువంటప్పుడు మాత్రమే ఈ టాపిక్ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకని ఫైనాన్షియల్గా ఇంబ్యాలెన్స్ అవుతున్నారు అంటే, నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిది ఇల్లండి. ఇల్లు మనం రెంట్కు ఉండాల్సి వచ్చినా లేదా పర్చేస్ చేయవలసి వచ్చినా, మన ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటాము, మన ఆదాయం ఎంత, దాన్ని బట్టి మాత్రమే ఇంటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మన కట్టలేని ఈఎంఐలు పెట్టుకుని ఇల్లు కొనడం కానీ, లేకపోతే మనకు అవసరమైనంత మేర కాకుండా మన సోషల్ స్టేటస్ని మనం ఎగ్జిబిట్ చేయడం కోసం చాలా పెద్ద ఇంటిని కనుక మనం అద్దెకు తీసుకున్నట్లయితే, ఆ భారాన్ని మనమే భరించవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అండి. నిత్య అవసరాలు మనకు కావలసినంత వరకే కొనుక్కుని దుబారా లేకుండా ఖర్చు పెట్టినంత వరకు ఫుడ్కి పెద్దగా ఏం ఖర్చు అవ్వదు. అలా కాకుండా మనకి జొమాటో ఆర్డర్ చేయడం తెలుసు, స్విగ్గీ చిటికలు వస్తుంది అని గనక మనం ఖర్చు పెట్టడం మొదలు పెడితే, ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తే ఒక ఐటమ్ ఒక ఇద్దరు పర్సన్కి 200-300 ఖర్చు అవుతుంది. అదే మనం ఇంట్లో వండుకున్నట్లయితే 50-60 రూపీస్ కూడా ఖర్చు అవ్వదు. చూడండి అక్కడ ఎంత వేరియేషన్ ఉందో. ఇప్పుడు వైఫ్ జాబ్ చేస్తున్నట్లయితే హస్బెండ్ పిల్లలు కోఆపరేట్ చేస్తే వర్క్లో ఫుడ్ ప్రిపేర్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. కాబట్టి మనం ఎప్పుడో వీకెండ్స్కో, ఫంక్షన్స్కో, అకేషన్స్ అప్పుడు అయితే పర్వాలేదు, కానీ బయట భోజనాలని తగ్గించుకున్నట్లయితే మన ఖర్చు సగానికి సగం తగ్గిపోతుందండి. అలాగే కరెంటు బిల్లులు, మనం ఏం చేస్తామంటే ఒక రూమ్లో ఏసీ వేసేసి పక్క రూమ్లోకి వెళ్ళి మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో చిట్ చేస్తాం. అలాగే ఒక చోట ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, మనం ఇంకో చోట ఉంటాం. ఫ్రిడ్జ్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఓపెన్ చేస్తుంటాం. గ్యాస్ ఆన్ చేయడము ఆఫ్ చేయడము అనేది ఒక కంట్రోల్ లేకుండా చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మన కరెంటు బిల్లుల్ని పెంచే విషయాలే. కాబట్టి వీటి దగ్గర కూడా మనం కొంచెం కంట్రోల్ అవుతే మన ఖర్చులు తగ్గుతాయండి. ఇంకొకటి, మనం జాబ్ చేస్తున్నాం కదా అని వద్దాకులు షాపింగ్లకు వెళ్ళి కనిపించిన చీరలన్నీ మనసు వెళ్ళిన ప్రతి చోటకి వెళ్ళి కొన్నామనుకోండి, చిల్లు పడేది మన హ్యాండ్ బ్యాగ్కే కదా. అంటే మనల్ని బాగా అట్రాక్ట్ చేసే విషయాలు ఏంటంటే 50%, 70% ఆఫర్స్. డబ్బులు ఊరికనే వాళ్ళు కూడా మనకి ఇచ్చేయరండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆఫర్స్ అనేవి ఊరకనే రావు అనే ఒక ట్యాగ్ లైన్ తగిలించుకున్నట్లయితే తప్పకుండా మన ఖర్చులు సగం తగ్గిపోతాయండి. అలాగే ఇంట్లో మనం 4 మెంబర్స్ ఉంటే ఒక 4-వీలరు, 4 2-వీలర్స్ ఉన్నాయనుకోండి, ప్రతి చిన్న దగ్గరకి వెళ్ళాల్సి వచ్చినా కూడా మనం ఒక వెహికల్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఇవి కూడా పెట్రోల్ ఖర్చులు బాగా పెరిగిపోయి మనకి ఖర్చులు పెరిగిపోయే విషయమేనండి. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఫంక్షన్స్ చేయడం అలవాటు. చిన్న చిన్న అకేషన్స్ కూడా ఎక్కువ మంది పిలిచి ఫంక్షన్ చేసేయడం, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేయడము, ఇవన్నీ మన సోషల్ స్టేటస్ని చూపిస్తాయేమో కానీ మన ఫైనాన్షియల్ స్టేటస్ని దిగజార్చేస్తాయండి కదా. అలాగే ఇంకా బ్యాలెన్స్ అవ్వడానికి మనం చేయవలసింది ఏంటి అంటే, ఇంట్లో ఇద్దరం సంపాదిస్తున్నాం కదా అని ఇద్దరూ ఖర్చు పెట్టేస్తే మనం తప్పకుండా ఇంబ్యాలెన్స్ అవుతామండి. కాబట్టి ఖర్చు అనేది ఇంట్లో ఎవరో ఒకళ్ళు, ఫ్యామిలీ మెంబరు ఎవరు వైజ్గా ఉంటారో, వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్, ఖర్చు వాళ్ళు జాగ్రత్తగా పెట్టాలి. అలాగే ఇద్దరు కలిసి కామన్గా ఒక బుక్ పెట్టుకుని అందులో ఖచ్చితంగా మనం ఏం ఖర్చు చేసాము, మన ఆదాయం ఎంత, మన ఖర్చులు ఎంత అనేది రాసి పెట్టుకోవాలి. అలాగే ప్రతి మంత్ ఎండింగ్లో
కూర్చుని మనం ఎక్కడ వృధాగా ఖర్చు పెట్టాము అని రాసుకోవాలి. నెక్స్ట్ మంత్కి మనకు రాబోయేటటువంటి ఖర్చులేంటో సుమారుగా మనం రాసుకోవాలి. మన అకౌంట్లో ఎప్పుడు 6 మంత్స్ శాలరీ బ్యాలెన్స్ చూపిస్తూ ఉండాలి, అప్పుడు మనం బ్యాలెన్స్డ్గా ఉన్నట్లండి. అలాగే మన పిల్లల పై చదువులు, మనకు రాబోయే మెడికల్ బిల్స్ కానీ, మనకి సడన్గా రాబోయే ఏవైనా ఖర్చులు ఉంటాయి కనుక వాటి కోసము కూడా మన ఆదాయంలో నుంచి ఒక 10% ఎప్పుడు మనం తీసి పక్కన పెట్టుతున్నట్లయితే తప్పకుండా మనం ఇంబ్యాలెన్స్ అవ్వకుండానే ఉంటాము. మన పిల్లలకి మంచి చదువులు చెప్పించి వాళ్ళని లైఫ్లో చక్కగా సెటిల్ చేసి మన ఓల్డ్ ఏజ్లో మనకు కావలసిన ఫండ్ని మనం దాచుకుని మనం ఏ ఇబ్బంది లేకుండా లైఫ్ని లీడ్ చేయగలిగితే మన పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లే కదండి. మరి ఊహ అంటారా ఊహ అంటారా?